सो हेलो गाइज, वेलकम बैक टू माई चैनल। दिस इज वीन ट्रैवल ब्लॉग्स। तो गाइज, इप्पुडु प्रेजेंट मनं वच्चेसि कोंडमल्लेपल्लिलो अयिते उन्नामु। अंड मुंदु ना फ्रेंड उन्नाडु, वाळ्ळनि पिक चेसुकोनि वैजाग् कालनी अयिते वेळ్ళిపోవాలి మనం। వైజాగ్ కాలనీగా వైజాగ్ కాలనీ అని ఇంకా చెప్పనే లేదు, నేను నీకు వైజాగ్ కాలనీ అని చెప్పలేదు, చేపల కోసం అని అసలే చెప్పలేదు కదరా। ఎక్సలెంట్ నేను కాదురా, నువ్వు ఎక్సలెంట్, ఎట్లా గెస్ చేసినావు అని నేను అంటున్నాను। సో ఆదివారం మా ఊర్లో సంత జరుగుతుంది, కొండమల్లి నల్గొండ డిస్టిక్లో ఫేమస్ సంత, ఇట్లా వెళ్ళాలన్నమాట। హైదరాబాద్ నుండి వెళ్తే 1 కిలోమీటర్ దూరంలో అక్కడ సంత ఉంటుంది, కాకపోతే డ్రైవింగ్ సరిగా నేర్చుకోలేదు ఇంకా వీళ్ళు ఇద్దరు నేర్చుకో। ఇక్కడ లెఫ్ట్ వెళ్తే నల్గొండ, రైట్ వెళ్తే దేవరకొండ, మహబూబ్ నగర్, శ్రీశైలం కూడా వెళ్తుంది, అండ్ స్ట్రైట్ వెళ్తే నాగార్జున సాగర్, మార్కెట్ల అండ్ వైజాగ్ అన్నమాట। అండ్ వైజాగ్ కాలనీ ఫిష్కి చాలా ఫేమస్, మీ అందరికి తెలిసి ఉంటుంది, ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాం। ఒక పాయింట్ వచ్చేది, ఇంతకుముందు ఒక పాయింట్ ఉండే, ఒక పాయింట్ సో ఇక్కడ మల్లెపల్లి నుంచి రైట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఇది ఒక బోర్డు వస్తుంది పుట్టంబండి అని, ఇది టువర్డ్స్ వైజాగ్ కాలనీ అనమాట। రోడ్డు బాగుంటుంది వైజాగ్ కాలనీ వరకు బాగుంటుంది। ఇంకోటి చెప్పాలి గాయస్, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే వినాయకుడిని మేము నిమజ్జనం చేస్తాం, గుర్తుందా బ్రో? మనం వినాయకుడిని నిమజ్జనం చేస్తాం, ఇక్కడ నిమజ్జనం చేసి ఇక్కడ వచ్చి స్నానం చేస్తాం। చిన్నమనేనిపల్లి అంటారు కానీ ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి, చిన్నమనేనిపల్లి అని రోడ్ వచ్చిన తర్వాత రైడ్ తీసుకుంటే వచ్చేసి వైజాగ్. కాదు కాదు రంగా, హోలీ హోలీ మామూలు అంటారు కదరా, హోలీ 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 అది హోలీ మామూలు అందరు వచ్చే వచ్చేది బ్లాగర్స్ కానీ ఎవరైనా తీసుకొచ్చేటోళ్ళు మాత్రం కామన్గా ఇటే, మీకు ఇంకో స్పాట్ చూపిస్తా మా స్పాట్. సో ఇక్కడ ఇటు ఎందుకు వస్తున్నానంటే ఇక్కడ పోలీసులు నిలబడ్డాయి అండ్ పోలీసులు కూడా చాలా ఉన్నాయి, అర్థం కావట్లేదు ఎందుకంటే అట్లా ఒక రౌండ్ వేసి పోదామని అయితే వస్తున్నాం। ఓకే, చెప్పాను కదా, సో చెప్పాను కదా డెవలప్ చేస్తున్నారు అని, సిఆర్పిఎఫ్ మీరు డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు మనకు ఎందుకు లేదనే తెలియదు। పాయింట్ ఏంటంటే గాయస్, వైజాగ్ కాలనీ వాళ్ళు గవర్నమెంట్ లిస్ట్లో కొట్టు, లైక్ మేమే చేసుకుంటాం అండి, మేమే చేసుకుంటాం ఓటింగ్ రైట్, అర్థమైంది? సో దానివల్ల ఏంటంటే సిఆర్పిఎఫ్ కూడా వచ్చింది, ఎక్కువ కూడా రష్ ఎక్కువ లేదు ఈరోజు, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, సమాన్ కడుపు లోపల గుడి ఉంటుంది ఒకటి గుట్ట మీద, సో ఇక్కడ ఏం లేదు అని అయితే ఏం అనుకోకండి, వచ్చేస్తుంది హెవెన్, వచ్చేస్తుంది స్పాట్ అన్నమాట। ఇంత
ఇంతకు ముందు మేము అక్కడికి వచ్చేటోళ్ళం. ఈ మధ్య నుంచి ఒక ఇక్కడైతే ఒక 4-5 times మాత్రమే వచ్చింది, అక్కడ ఒక 10-15 times వచ్చింట. సో అక్కడికంటే ఇక్కడ సూపర్ బెస్ట్ అనిపిస్తుంది. ఐలాండ్ అంటే ఏదో కాదు, అది కనిపిస్తుంది కదా మధ్యలో ఆ గుడ్డ అన్నమాట. దాని బ్యాక్ సైడ్ వెళ్ళాలి మనం. ఇటు సైడ్ దింపేస్తారు బోటింగ్ వాళ్ళు, అవతల సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నడుచుకుంటూ అంటే అది పెద్ద డిస్టెన్సే ఉండదు, దాటిపోవాలంటే. చిన్న ఐలాండ్ అది, పెద్దగేం ఉండదు. బాగుంటుంది, మీకు కాళ్ళకి వచ్చి నీళ్లు తాకుతుంటాయి అన్నమాట. కూర్చోడానికి రాళ్ళు టైప్ ఉంటుంది, మంచిగా నీళ్ళు వచ్చేసి మీ కాళ్ళకి తాకుతుంది. సో ఇక్కడ ఉంది రష్, అటు సైడ్ లేరు ఎక్కువ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే. సో ఓవరాల్గా ఇది స్పాట్. మన బోట్ ఉందా బ్రో? మన బోట్ ఉందా? ఏది? సో వైట్ జెండా అన్నమాట మాది, మా స్పాట్ అది వైట్ జెండా. సో వెళ్దాం లోపలికి కూడా వెళ్దాం, ఇంత దూరం వచ్చినా అంతవరకు వెళ్ళకపోతే ఎట్లా. ఫుల్ స్లిప్ అవుతుంది ఇక్కడ బైక్స్ మాత్రం. మొన్న వచ్చినప్పుడే 3 సార్లు పడ్డారా? ఎవరైనా వైజాగ్ కాలనీకి వస్తే మీరు తాగిన తర్వాత అదే కాటన్లో తీసుకొని అక్కడెక్కడైనా రోడ్డు మీద పడేయండి. కనీసం ఎక్కడేయండి, కనీసం దాటిన తర్వాత అక్కడైనా పడేయండి. ఇట్లా పడేయకండి. ఇట్లా పడేసినప్పుడు ఏమవుతుందంటే ముందే స్లిప్ అవుతుంది వెహికల్. ఈ పలిగిన తర్వాత ఇక్కడ పంచర్ అయితే మాత్రం మీరు వెళ్ళడం చాలా కష్టమవుతుంది. దగ్గరలో పంచర్ షాపులు అయితే ఎక్కడ ఉండవు మీకు. సీసాలు అయితే మొత్తం చడట్లనే ఉన్నాయి. బండి సైడ్ పెట్టి చూపిస్తారు. పాయింట్ ఏంటంటే నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, ఇప్పుడు ఇక్కడ ఈ సీసాలు ఉన్నాయి కదా, సో ఈ సీసాలు ఉన్నాయి కదా, తాగిన తర్వాత ఇక్కడ పడేసి అయితే పోకండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కార్ ఇక్కడ వరకు వస్తుంది. పక్క వచ్చింది, ఆల్రెడీ వచ్చినాయి కదా. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇది గుచ్చుకుంటే ఒకవేళ మీకు స్టెప్నీ లేకపోయినా, లైక్ బైక్స్ అయితే ఒకవేళ ఏం చేస్తారు పంచర్ అయితే, ఏం చేయలేము మనం. ఇంకా దగ్గరలో పంచర్ షాపులు ఇక్కడ ఉండవు మీకు. ఇక్కడ ఇంకా క్యాంప్ ఫైర్ పెట్టి తాగినారు. సీసాలు అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఫుడ్ అంటే ఓకే, కుక్కలు గిక్కలు తినేస్తే ఓకే కానీ. సో ఏం చెప్తున్నా అంటే, నేను తాగిన తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత కాటన్లు ఎట్లాగో కాటన్లో సంథింగ్ తింటాం, ఒక దాంట్లో చేస్తారు కదా, దాంట్లోనే మళ్ళీ వేసుకొని బయట ఎక్కడైనా పడేయండి. లైక్ రోడ్డు మీద అయినా పడేసేయండి, ఎవరైనా చూసైనా తీసుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పలిగిన తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి పోవాలంటే మీకు మినిమమ్ చాలా లోకల్కి వెళ్ళాలి. మంచి పంచర్ షాప్ కావాలన్నా మీకు ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. లేకపోతే అక్కడి నుంచి ఎవరైనా తీసుకొనైనా రావాలి. ఇంత టైం మీకు లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, మీరు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. మీ ఇష్టం అది. సో చూస్తున్నారు కార్స్ ఇక్కడ వరకు కూడా తేకండి. ఒకవేళ తెచ్చినా కానీ చూసుకోండి, ఇక్కడ చాలాసార్లు దిగబడ్డాయి మా కళ్ళ ముందలనే చాలా అయినాయి. కొంచెం ఈ బుడిద రోడ్డు కాకుండా ఇలాంటి ప్లెయిన్గా ఉన్న మట్టి రోడ్ని చూసి అయితే రండి. అంతవరకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు కార్ని. అది అనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ 2 టైర్లు వాటర్లో పెట్టిండు, 2 టైర్లు ల్యాండ్ మీద పెట్టిండు అన్నమాట. అంత అడ్వెంచర్ అవసరం లేదని నా ఒపీనియన్. సో ఓవరాల్గా నేను వచ్చినప్పుడు నా స్పాట్ వచ్చేసి ఇది. ఇక్కడి నుంచి కాల్ చేస్తే మావాడు వస్తాడు, బోటింగ్ వాడు. ఇక్కడి నుంచి పికప్ చేసుకుంటాడు ఈ ఏరియాలో సంథింగ్, ఎక్కడో చేసుకుంటాడు ఇది ఏరియాలో. మొన్న వచ్చినప్పుడు వాటర్ ఇడి వరకు ఉండే తగ్గింది, 1 వీక్ అవుతుంది అంతే వచ్చి మేబీ. సో అదన్నమాట, ఇక్కడి నుంచి తీసుకెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా ఇది, ఇది ఐలాండ్ అంటారు. ఇంక ఐలాండ్ అంటే ఏదో కాదు, అదే ఐలాండ్ టైప్ అన్నమాట. అక్కడ వరకు దాని యువతల సైడ్ వరకు మీకు డ్రాప్ చేస్తాడు. ఎవరు బర్త్డే పార్టీ కూడా ఇక్కడే చేసినారు. పూలదండ ఇండి ఉంది, క్యాంప్ ఫైర్. బాబా అసలు మాకు ఇలాంటి ఐడియాస్ కూడా రావు మాకు, ఎన్నిసార్లు వచ్చినాం కానీ. సో మాది వచ్చేసి ఏముంటుందంటే మేము కుకింగ్ చేపించుకుంటాము, వాళ్ళే గిన్నెలు ఇస్తారు మాకు. సో ఓకే గుడ్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడం కూడా మంచిదే, వాళ్ళు క్లీన్ చేస్తే ఇంకా మంచిదే, మెయింటైన్ చేస్తే. ఇట్లా గలీజ్గా ఏమేమి పడున్నాయి ఇక్కడ కేక్ కూడా. ఇంకొక పాయింట్ చెప్తా, మేము ప్రతిసారి వచ్చే బోటింగ్ ఏదో కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా శివలాల్ మహారాజ్ బొమ్మ, ఇదే బోటు లైఫ్ ఫిష్.
ఎంటర్కిచ్చా దీని కళ్ళు మేమొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అవుతుంది. వచ్చినప్పుడు ఎన్ని వెహికల్స్ ఉండే, ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఈ బోటింగ్ వాళ్ళు మాత్రం పోటీ పడి మరీ వెహికల్ రాకముందుకే వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు బోటింగ్ అని. కానీ ప్రైజ్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. చేప చూడండి ఎండిపోయింది. సో ఇంత దూరం వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయినాం మనము. మనకు కావాల్సిన చేపలు అయితే లేవు. ఆ పాంప్లెట్లు అని అంటారు కదా, అవే ఉన్నాయి ఇక్కడ. అవి మనకు వద్దు, అవి ఊర్లలోకి వచ్చి మా ఊరికి వచ్చి కూడా అమ్ముతున్నారు అవి. సో అవి వద్దని చెప్పేసి ఓకే గర కాయకోయ మాలి దేగన్ లేదా హావ్ హావల ఓ చానికెరో మరా రొయ్యల్ మొయ్యల్ లాగనికెరో అదే. సో ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఏంటంటే మనకు కావాల్సిన ఫిష్ అయితే దొరకలేదు ఇక్కడ. ఆ పాంప్లెట్ అవి ఉన్నాయి, అవి ఏం చేసుకోవాలి అని చెప్పేసి చాలా హ్యాపీగా వచ్చిందన్నమాట. నేను వెళ్ళేటప్పుడు కొంచెం సాడ్గా అయితే పోతున్నాం, ఎందుకంటే మనకు కావాల్సిన ఫిష్ ఇక్కడ దొరకలే అయిపోయినాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే పొద్దున్నీ పడలేదంట అవి ఆ చేపలు. మనకు కావాల్సిన అంటే ఇక్కడ అమ్మే చేపలు అవి మా ఊర్లో కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచే తీసుకెళ్ళిపోతే బెటర్ ఇంకా. సో ఏంటంటే బ్లాగ్ అయితే అయింది మనకి, మంచిగా టైంపాస్ అయింది. అండ్ సండే ఒక రైడ్ కూడా అయిపోయినట్టుంది. సో అట్లానే అనుకోవాలి. ఇది కూడా చేపలు అయితే తీసుకులే. ఇందాక మీకు చూపించాను కదా చేపలు, అవి పాంప్లెట్లు అన్నమాట. సో అవి అంతగా బాగు. అట్లా కొద్దిసేపు ఆడుకొని అట్లా ఇట్లా తిరిగి లైట్గా అట్లా చూపించుకొని వ్యూ ఇంత తీసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం మనం. ఇంకేం లేదు ఇక గాయ్స్, ఫైనల్లీ ఇదే అన్నమాట బ్లాగ్ వచ్చేసి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కామెంట్ లైక్ బాయ్.